చూసావే పెళ్లివాడు ఎవరో రాలేదు పదింటి పడవకు వస్తున్నావు అని చెప్పి రాశాను నువ్వేమో వర్చివని కాస్త ముందు బయలుదేరేశావు ఏ పనికైనా కాస్త ముందుండడం మంచిదే అనుకో ఇప్పుడు ఏం పోయింది ఆ గంట ఇక్కడే గడిపేద్దాం జాగ్రత్తగా తీరనాయన పడతావు పడనమ్మా పెళ్లి కొడుకును కదా జాగ్రత్త అయ్యో 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 ఈ తొందర కూడా బస్త బట్టడు పడ్డావు ఇప్పుడు ఎట్లారా నాయన వేరే బట్టలు చూడలేవు దిప్పి అరబెట్టుకోరా గంట ఎలా ఉపయోగపడుతుంది నువ్వు చెప్పినట్టు చెప్తాను నీ మాట ఇప్పుడు కాదన్నాను తలపతి మాట్లాడే ఇంటికి వచ్చారా బాబు నమస్కారం మేమో నై పెళ్లివారం మేము వచ్చి గంట అయింది ఇప్పుడా మీరు రావడం పెళ్లి కొడుకు ఏడండి అడుగో పెళ్లి కొడుకు అయితే ఆయనకి ఇదేం పని బాబు నేను చూసి మా ఊరు సాకలోడు కొడుకునుకున్నా అంటే మా వాడు తూలి నీళ్ళలో గంట నుంచి ఇక్కడ కూర్చున్నాం కదా బట్టల మీద కాకులు రెట్లేసాయి తడి పార పెట్టుకుంటున్నాడు ఇదంతా మీ ఆలస్యం వల్లే కదా పొరపాటే పోయిందమ్మా ఎడతావు రండి రండి బాబు ఇట్ట ఎట్టారాను పెళ్లి కొడుకును కదా కాస్త ఆగండి అయ్యా రండియ్యా రండి బాబు నమస్కారం అండి కులాసగా ఉన్నారా ఊరిలా ఉంది వాళ్ళు అవి పడుతున్నాయా కూర్చున్నా కూర్చుంటామండి పలహారాలు అవి ఏమేం చేయించారు అవి పట్టండి ముందు ఓ కార్యక్రమం అవుతూ ఉంటుంది అమ్మాయిని తీసుకొస్తానా ఏమే అమ్మాయిని తీసుకురండి అన్నయ్య గారు అమ్మా పకోడీలే పకోడీల చచ్చ నూనె వాసన వస్తాయి అమ్మాయి వస్తుంది ఎంతవరకు చదువుకున్నావమ్మా ఎంతవరకు చదువుకున్నావమ్మా పదో తరగతి వరకు సంగీతం వచ్చామ్మా సంగీతం వచ్చామ్మా రాదండి అది ఖరీదైన కళ కదా అందుకోలేవని ఊరుకున్నాం నేర్చుకోపోయినా ఏ పాట అయినా సరే ఒక్కసారి అంటే చాలు గొప్పగా పాడేస్తారని అమ్మాయి గారు సరే ఇక కట్న కానుకల విషయాలు మాట్లాడుకుందాం అన్నయ్య గారు ఏమీ చెప్పేనా మా అబ్బాయికి ఆమదాల వలస నుంచి ఓ సంబంధం వచ్చిందండి వారు 20,000 రూపాయలు వెండి చెంబు కొత్త సైకిల్ ఇస్తా ఉన్నారు అమ్మాయిని చేసుకోనా కోతిలా ఉంది తప్పు నాయన అలా అనకూడదు నేను చేసుకోలా 15,000 ఇస్తా ఉంటూ బోల్డ్ సంబంధాలు వచ్చాయండి మన సంగతి చెప్తే నేనంత తూగలేనమ్మా మాస్టరీ చేసి రిటైర్ అయ్యున్నవాణ్ణి తాతల ఆస్తుల్లో తండ్రులు అప్పులు పోగా మిగిలిన దాంతో గుట్టుగా నెట్టుకొస్తున్నాను అసలు విషయం చెప్తున్నాను ఈ ఇంటి మీద కూడా అప్పుందమ్మా అది పోను ఏ 5-6 వేలో చేతికి రావచ్చు కావాలంటే అదంతా ఇచ్చేస్తాను నాకొక్క రూపాయి అక్కర్లేదమ్మా నా దగ్గర చదువుకొని మంచి స్థితిలో ఉన్నవాళ్ళున్నారు ఎవరి దగ్గర అయినా పద్దులు రాసుకుని బ్రతికేయగలను అంతకు మించి ఇచ్చుకోవడం నాకు అసఖ్యమైన పనమ్మా 5,000 సరే పదండి 5,000 సరే పదరా ఇంకో మాట మాట్లాడదాం అన్న ఏమిటా మాట్లాడేది 5,000 కట్నానికి తూతు మంత్రం పెళ్లికి మనకి కర్మ పట్టింది రా పదా వస్తామండి పట్నం వచ్చినప్పుడు ఎప్పుడైనా మా ఇంటి దయచేయండి ముత్యాలమ్మ గుడి పక్క సందులో పదండి రారా ఇంకొకసారి ఆలోచించండి అమ్మ అడిగెట్టింటో బంగారం పండుద్దమ్మా ఆ పుట్టినంటో పండిందిగా పుట్టాడు బంగారం రారా అయ్యగారు తమరేం బాధపడకండి వీళ్ళు కాకపోతే వీళ్ళు బాబులని సంబంధాలు తెద్దాం తప్పు మనది కట్నం ఇచ్చుకోవడానికి తాహత్తు లేని వాడికి ఆడపిల్లకి తండ్రి అయ్యే అర్హత లేదురా అమ్మాయి గారు మీరు ఇదేం మనసులో పెట్టుకోకండి అసలు నాకు ఆ పెళ్లి కొడుకే నచ్చలేదండి ఎదవ సిప్పమొహం ఆడును అసలు ఆడికి కావాల్సిన మొగుడు కాని పెళ్ళం కాదండి మీరట్టా చూస్తా ఉండండి రేపు ఈ పాటికల్లా ఏ క్లాస్ నంబర్ 1 పెళ్లి కొడుకు నేనట్టుకోతా అది అవసరం అంటావా అవసరం ఏంటండి అమ్మోర్లాంటి మడిసిన చేసుకుంటా కట్నం కావాలంటారు శీలరాజు అసలు మీరు వాళ్ళ గడపతో కదురుతో ఆలకలేదండి కట్నం అడగని గొప్ప మడిసి నేను తత్తా చూస్తా